ఉన్నాం. ప్రతి సందర్భాన్ని తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం, ఇది ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం, పోలీస్ స్టేషన్ గోడ నానుకునే మీటింగ్ పెట్టిరు, అయినా ఎవరు పట్టించుకోలేదు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇప్పుడు 2-3 రాష్ట్రాలు మొదలుపెట్టినాయి, 2 రోజుల తర్వాత మన చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు, చెప్పింది తినకపోతే ఏం చేస్తాను రాయ్, రోడ్ల మీద తిరిగితే అవసరమైతే కనిపిస్తే కాల్ చేసే ఆర్డర్లు ఇస్తామన్నాడు. నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, కనిపిస్తే కాల్ చేసే ఆర్డర్లు వద్దు సార్, తప్పించుకొని చాలా రోజులు తిరిగి దొరికిన తర్వాత ఒకవేళ ఆయనకు కరోనా వ్యాధి ఉన్నట్టు పాజిటివ్ టెస్ట్ వస్తే సమాజంలో అనేక మందికి ఈ వ్యాధిని అంటించినటువంటి వ్యక్తిగా ఆయన మీద ఎన్ఎస్ఏ చట్టం పెట్టి ముందు జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి సహకరించిన కుటుంబ సభ్యుల మీద కూడా ఎన్ఎస్ఏ చట్టం పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మిత్రుడు నజీర్ చెప్పినట్టు, ఇది ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, రంగుకో, వర్ణంకో, కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజన్ ఏం ఉండదు సాయి గారు దీనికి. కాబట్టి దయించి అందరూ కూడా బాధ్యత గల భారత పౌరులమైన మనం అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మనిషే దీనికి ప్యాసింజర్ కాబట్టి, మనిషే దీనికి క్యారియర్ కాబట్టి, మనం అందరం ఈ ఆపత్కాల సమయంలో అందరం, నేను అందరికీ కూడా సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి నిన్న ప్రధానమంత్రి గారు ఈరోజు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. దయించి అనుమానం ఉంటే రండి, మీకు ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది ఉంటే ఈ దేశం మొత్తంలో 51 ల్యాబ్లకి, ప్రైవేట్ ల్యాబ్లకు కూడా ఇట్లాంటి పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది, నోటిఫై చేసింది, ఆన్లైన్లో మీకు అవన్నీ కనబడతా ఉన్నాయి. నాకు కరోనా వచ్చిందని సమాజానికి తెలిస్తే కష్టమని అనుకుంటే సాటుకు పోయి ఆ ప్రైవేట్ ల్యాబ్లైనా టెస్టులు చేయించుకోండి. దే ఆర్ ఛార్జింగ్ 4,000 రూపీస్ పర్ ఇట్. పేదోళ్ళకి, నీడి, సమాజంలో పూరైనటువంటి వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైనటువంటి సెక్షన్స్ ద్వారా ఎంక్వైరీ చేసి తీసుకొస్తున్నాయి. ఇంకొక అప్పీల్ మీ ద్వారా నేను సమాజానికి, మిత్రుడు నజీర్ ద్వారా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంటికి వచ్చిన ఆశా వర్కర్ల మీద కుక్కల్ని పంపించడం, టెస్ట్ చేయడానికి వచ్చిన డాక్టర్ల మీద రాళ్ళేసి కొట్టడం, దయించి ఇది మానుకోండి. వాళ్ళు మనల్ని కాపాడేందుకు వస్తున్నారు తప్ప మనల్ని చంపడానికి వస్తలేరు అనేది మీరు, మేము అందరం కలిసి, మనందరం కలిసి భారతీయులుగా ఎడ్యుకేట్ చేద్దాం. ఎక్కడన్నా రాజకీయాలు కొట్లాడుకుందాం అనుకుంటే తర్వాత కరోనా అయిపోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా, రఘునందన్ రావు ఉంటారా, చూసి కొట్లాడుకుందాం ఎలక్షన్లు వచ్చినప్పుడు. కానీ ఇది మన మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి ముందు మనమందరం ఒక స్టాండ్ మీద ఉందాం. మన అందరి శత్రువు కరోనా. హౌ టు ఐడెంటిఫై ఇట్, హౌ టు ఐసోలేట్ దెమ్ అండ్ హౌ టు పుట్ దెమ్ ఇన్ ద క్వారంటైన్ అనే దానికోసం కష్టపడదాం అని చెప్పి మిత్రుడు నజీర్కి, మిగతా ప్యానలిస్టులందరికీ చెప్తూ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ నజీర్ గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రఘునందరావు గారు, విష్ణురావు గారు. ఇది పరిస్థితి ఓవరాల్గా జరుగుతున్నటువంటి ప్రక్రియకి ఒక పరిష్కారం కావాలన్నటువంటి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నటువంటి సోదరులకు ఉంది. తక్షణం వచ్చి ముందు టెస్ట్ చేయించుకుని మీరు సేఫ్గా ఉండండి, మీతో పాటు ఉన్నటువంటి కుటుంబాన్ని, మీ మిత్రులని, అందరినీ సేఫ్గా ఉంచండి. లేదంటే తీవ్రమైనటువంటి ఇబ్బంది మీతో పాటుగా అందరికీ ఉంటుంది. ఆ తర్వాత చట్టపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి గమనించాల్సినటువంటి విషయం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త మెరకాసప్ట్లో మేము ఉంటుంది, చూస్తూనే ఉండండి ప్రేమ్.